ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. కూటమి అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ నేత అధినేత చంద్రబాబు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 12వ తారీఖున ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. వాస్తవానికి 9వ తారీఖునే ప్రమాణ స్వీకారం చేయాలి అనుకున్నప్పటికీ అదే రోజు ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డిఎస్సిపై తొలి సంతకం చేస్తారు. వృద్ధులు, వికలాంగులకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. దాంతోపాటు ముందుగానే హామీ ఇచ్చినట్లుగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి జూలైలో 7,000 పెన్షన్ ఇస్తారు. ప్రభుత్వ బాధ్యతలు తీసుకున్న తర్వాత నెల రోజుల్లోపే 25 హామీలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మోడీ అమిత్ షాకు నిన్న చంద్రబాబు వివరించినట్టు తెలుస్తోంది. దీనికి ఢిల్లీ పెద్దలు అండగా ఉంటామని భరోసా ఇచ్చారని సమాచారం. హామీల అమలే తొలి ప్రాధాన్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని నేతలు తెలిపారు. మన అప్డేట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. కూటమి అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మొత్తం ఫిక్స్ అయింది. ఇక పూర్తి స్థాయి సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, మార్నింగ్ చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగరాజు, ఏదైతే ఉందో ఎన్డీఏ ప్రభుత్వం అంటే అధిక మెజార్టీతో కూడా గెలిపోవడం జరిగింది. తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎన్డీఏ నేతలు ఏదైతే హామీ ఇచ్చారో, అమరావతినే రాజధానిగా కొనసాగిస్తారని హామీ ఇచ్చారో, దానిలో భాగంగానే అమరావతిలోనే ఏదైతే ప్రమాణ స్వీకారం చేయాలని కూడా భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఏదైతే సభ ఏర్పాటుకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా ఇప్పటికే రాజధానిలోని అమరావతి రాయపూడి గ్రామంలో కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ కూడా సభ ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. అమరావతి సర్కిల్లో దాదాపుగా 29 గ్రామాలు ఉన్నాయి. 29 గ్రామాల్లోనే ప్రధానంగా మేజర్గా ఉన్న గ్రామంలోనే ఈ సభ ఏర్పాటు చేయాలని కూడా భావిస్తూ ఉన్నారు. రాయపూడి గ్రామంలో అంటే ఏదైతే ఉందో శంకుస్థాపన జరిగిన ప్రాంతం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏదైతే ప్రాంతం ఉందో రాయపూడి ప్రాంతంలోనే ఇక్కడ ఏర్పాట్లు అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా 9వ తారీఖు అనేది ఇక్కడ శంకుస్థాపన సంబంధించి ప్రమాణ స్వీకారం చేయాలని భావిస్తూ ఉన్నారు. అయితే నిన్న ఎన్డీఏ సమావేశానికి ఎన్డీఏ నుంచి తరపు నుంచి ఏదైతే పార్టీలు ఇక్కడ ఏపీలో ఉన్నాయో ఆ పార్టీలు కూడా హాజరవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇద్దరు కూడా సమావేశంలో పాల్గొనడం జరిగింది. మూడోసారి ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి రాబోతున్న నేపథ్యంలో ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారం చేసే డేట్ అనేది నిన్న కొంత ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. అది 9వ తారీఖు ఫిక్స్ అయినట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయాల్సిన చంద్రబాబు కూడా రేపు 12వ తారీఖు కూడా మార్చుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే 7వ తారీఖు ఎన్డీఏకి సంబంధించిన పక్షాలన్నీ కూడా అక్కడ ఉన్న రాష్ట్రపతిని కలవబోతా ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకి వాళ్ళు రాష్ట్రపతి ఆహ్వానించిన నేపథ్యంలో ఆడికి వెళ్ళి రాష్ట్రపతిని కలిసి ఆడ ప్రభుత్వ ఏర్పాటుకు సమావేశం చేయబోతా ఉన్నారు. దాని నేపథ్యంలోనే మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. 7వ తారీఖు మరోసారి ఎన్డీఏ పార్టీ వామపక్షాలన్నీ కూడా సంబంధించిన ఎన్డీఏ పక్షాలన్నీ కూడా అక్కడ సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 7వ తారీఖు పాల్గొనబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం జరుగుతుంది కాబట్టి అందుకనే డేట్ కొంత మార్చుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. 12వ తారీఖు ఏపీలో కూడా సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్డీఏకి సంబంధించి ఏదైతే ఉందో, ఈ హామీలు ఏదైతే ప్రధానంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారో ఆ హామీల్లో భాగంగా మొదటి సంతకం మెగా డిఎస్సి అంటే నిరుద్యోగులకు సంబంధించి ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేయాలని కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే పెన్షన్కి సంబంధించి కూడా ఇస్తామని హామీ ఇచ్చారో ఏప్రిల్ నెల కానీ, మే నెల కానీ, జూన్ నెల కానీ 3 నెలలకు సంబంధించి కూడా 1,000 రూపాయలు పెంచి, అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం 3,000 ఇస్తున్న నేపథ్యంలో కూడా 1,000 రూపాయలు పెంచి 4,000 ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా జూలై నెలలో 7,000 లబ్ధాలకి ఇవ్వబోతా ఉన్నారు. అన్ని హామీలు కూడా నెరవేర్చబోతా ఉన్నారు. నాగరాజు, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.